बाहर ना आंदे जरूरत ना ना इलेक्शन सोचना है क्या ये पार्टी के लिए सिद्धांत आरोप तिरपति लोग जागने के लिए सर आयन मिंचने अगर आयने लेडर आयन तप्पा इनके और रा रख रहा अरे मरे ये वंटर जगन ने व्यतीत किंचे पार्टी पर चिंता करा चलना అలాంటి ఏం కాదు ఏం ప్రయత్నం చేస్తుంది కదా తప్పదు ఏదో మన 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 ప్రయత్నం మనం చేసుకోవాలి కదా చేసుకుంటే వస్తా వస్తా లేకపోతే లేదు శర్మిల పార్టీ పెట్టడం వల్ల ఏ పార్టీకి నష్టం అంటారు ఏ పార్టీకి నష్టం ఉంది జనానికే లాభం ఏదైనా బానే ఉందండి సంక్షేమం కూడా బానే ఉంది అభివృద్ధి పనులు అభివృద్ధి పనులు కూడా ఏ క్లాస్ ఉంది చూడక్కర్లేదు అన్నీ బానే ఉందండి మరి పరిపాలన కూడా చెప్పక్కర్లేదు అంత బానే ఉంది శర్మిల గారు కొత్త పార్టీ పెట్టారు కదా ఏమంటారు శర్మిల గారు కొత్త పార్టీ పెట్టారంటే దానికోసం కొద్దిగా ఆలోచించాలి ఏ పార్టీ అంటే దానికి కూడా ఆలోచించాలండి ఎక్సలెంట్ అమ్మా సంక్షేమ పథకాలు అంటే ఆయన నెరవేర్చి ఆయన వాగ్దానం చేసిన అన్ని కరెక్ట్గా చేసుకుంటూ వస్తున్నాడు నవరత్నాలు కాకుండా ఇంకా మించి చేస్తున్నాడు పర్వాలేదు బాగున్నాడు శర్మిల గారు కొత్త పార్టీ పెట్టారు కదా అది వేరే రాష్ట్రానికి మనకు సంబంధం ఏముంది అక్కడ పరిస్థితి ఎలా ఉందో మనం చెప్పలేము కదా అది అంటే జగన్ వ్యతిరేకించే పెట్టిందంటారా వ్యతిరేక ఆ రాష్ట్రం ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రం ఈ రాష్ట్రానికి వ్యతిరేకంగా ఏమి ఉండదు ఒకే కుటుంబం కదా ఆ రాష్ట్రానికి సంబంధించి అక్కడ వాళ్ళ నాన్న కొద్ది పరిపత్తి ఉంది పిన్న ఏముంది అక్కడ వాళ్ళు ఏదైనా డెవలప్ చేయాలి ఇక్కడ వాళ్ళ అన్న ఇలా చేస్తున్నాడు ఆమె అక్కడ చేయాలనే ఉద్దేశంతో పెట్టవచ్చు అంటే ఆమె పార్టీ పెట్టడం వల్ల ఎంతో కొంత ఓట్లు చీల్తాయి కదా అప్పుడు ఏ పార్టీకి నష్టం ఉంటుంది వాళ్ళు ఓట్లు చీల్తాయంటే ఇప్పుడు అది తెలంగాణ ఇది ఆంధ్ర కదా ఇప్పుడు ఆమె ఆంధ్రలో ఏం పోటీ ఉంటుంది కదా అది తెలంగాణకు సంబంధించి అది కేసీఆర్కి సంబంధించింది మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది అది అక్కడ ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇక్కడ వైసీపీ టీడీపీ ఇవి అక్కడ తగ్గపోరు అది అక్కడ పార్టీకి ఇక్కడికి ఏం సంబంధం ఉండదు నా అంచనా అది అది అంటే అక్కడే ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ అవని కాంగ్రెస్ అవని బీజేపీ ఎంఐఎం వాళ్ళు ఉంటారు కదా ఉంటారు కొత్తగా షర్మిల పార్టీ పార్టీకి కూడా కొంత ఎఫెక్ట్ ఉంటుంది ఎఫెక్ట్ ఉంటుంది మరి అది కన్ఫర్మ్ అవుద్ది ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు కాంగ్రెస్లో వైఎస్ అభిమానులు కాంగ్రెస్ వాళ్ళకి వేస్తారు కదా టీడీ అక్కడ మన తెలంగాణలో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇటు మన శర్మిలకు వచ్చేసరికి కాంగ్రెస్కి దెబ్బ అవుద్ది అక్కడ వైఎస్ జగన్ పరిపాలన అంటే ఇప్పుడున్న సంవత్సరానికి అయితే చాలామంది ఏ ఇబ్బంది లేకుండా ఉన్నారు అదే ఇంకా చెప్పాలంటే ఈ పథకాల ద్వారా కూడా బియ్యం అనే కానీ అని మన ఇంటికి మన సొంతంగా వస్తున్నాయి ఇంకా ఎలా చెప్పాలంటే ఈ ప్రభుత్వం అయితే ఇంకా చాలా బెటరు ఇలాగే కంటిన్యూ కొనసాగాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు శర్మిల గారు కొత్త పార్టీ పెడుతున్నారు కదా తెలంగాణలో అవును తెలంగాణలో పెడుతున్నారు ఇక్కడ ఏ విధంగానే ఉందో ఆంధ్రాలో కూడా అదే విధంగా కూడా అక్కడ కూడా కొనసాగించాలని మంచి పథకాలు కూడా పెడతారని అనుకుంటున్నాము ఇలాగే కొనసాగించాలని అన్ని పథకాలు శర్మిల గారు కూడా ముందంజి వేయాలని అనుకుంటున్నాను అంటే ఆమె పార్టీ పెట్టడం వల్ల ఏ పార్టీకి నష్టం అంటారు ఏ పార్టీ ఓట్లు చెల్లుతాయి అంటారు ఏ ఓట్లు అంటే అది చెప్పలేము అక్కడ ఉన్న పరిపాలనలో తెలంగాణ రాజ్యంలో అది ఇప్పుడు కొత్తగా ఉంది కదా అక్కడ అదేవిధంగా కంటిన్యూ అవుతుందని శర్మిల గారు కూడా అనుకుంటున్నారు జగన్ మీద అసంతృప్తితోనే ఆమె పార్టీ పెట్టిందంటారు అదేం లేదు అది సొంతగా ప్రయత్నం ద్వారా అది జనాల సంతృప్తితో కలిగి ఉన్నది అనమాట దాన్ని బట్టి ముందం చేస్తారని అనుకుంటున్నాను కన్ఫామ్గా అధికారంలోకి వస్తాను అని చెప్పేసి ఆయన గట్టిగా చెప్తున్నారు వచ్చిందంటారు పక్కా వచ్చింది ఒక అడుగు కూడా ముందేస్తారు జనాలు కూడా ముందుకేస్తారని అనుకుంటున్నాము అంటే ఎట్లా వచ్చిందంటారు టీఆర్ఎస్ మంచి గట్టి పార్టీ కదా దాన్ని జీటుగా ఎట్లా వచ్చిందంటారు అంటే ఇక్కడ ఆంధ్రాలో ఎట్లా ఉందో ఈ పద్ధతి యొక్క పథకాలు అదేవిధంగా అక్కడ కూడా కొనసాగుతాయి నిదానంగా పెడతారు అని జనాలు కూడా అభిప్రాయం ఇక్కడ చూసిన విధంగా అక్కడ కూడా ఏమన్నా చేస్తారేమో అని అనుకుంటారు వైఎస్ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది అంటే మనం అసలు ఏం చెప్పవసరం ప్రజలందరూ బ్రహ్మరథం పలుకుతున్నారు ప్రతి పేదవాడు ఎంతో హ్యాపీగా ఈరోజు ఉన్నారు అంటే జగన్ గారు పరిపాలన వల్లే మీకు ఆల్రెడీ అన్ని మీడియా వాళ్ళు చూస్తూనే ఉన్నారు ప్రతి ఒక్క ఇంట ఎలా వచ్చిందో చూశారు వైఎస్ఆర్ ఓటింగ్ కానీ అన్ని ఏరియాలో కానీ గెలుపు విజయాలు ప్రతి ఒక్కళ్ళు విజయాలు వచ్చినాయి అంటే జగన్ గారు ఇచ్చిన పథకాలే ఈరోజు పేదవాడికి పథకాలు స్థలాలు కానీ అమ్మఒడి కానీ ఏయన్నా కానీ స్థలాలే అదే జగనన్న చేసేది పేదవాళ్ళకి ఎంతో ఉపయోగకరం
సపోజ్ మిమ్మల్ని తీసుకోండి ఒక 10,000 ఉన్నాయి ఆపదలో ఉన్నాయి అంటే ఇస్తారా ఇవ్వలేరు ఎవరు ఎవరు మన పక్కనోడు కూడా మన 10,000 అడితే ఎవరు అలాంటిది జగనన్న ఒక పేదవాడికి కనీసం ఒక 3 లక్షలు గాని ఒక 5 లక్షలు గాని స్థలం ఇస్తున్నారంటే ఎవరు ఇస్తారండి ఈ రోజుల్లో ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు కానీ ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న జగనన్న సీఎం కి సూపర్ కొత్త పార్టీ పెట్టారు అంటే దానికి మరి మంచి చేయడానికే పెడతారు ఎవరైనా సరే బానే ఉంటది పార్టీ పెట్టినా బానే ఉంటది అంటే ఆ పార్టీ వల్ల ఏ పార్టీ ఓట్లు చీల్తాయంటారు అంటే అది చెప్పలేమండి ఇప్పుడు నలుగురు ముగ్గురు ఉంటాము ఎవరే చీల్తాయంటే ఏం చెప్పలేము అది ఆమె అభిమానం మీద ఎవరైతే ఓట్లేస్తారో ప్రజలు ఆ ప్రేమను సంపాదించుకుంటేనే ఆ ఓట్లు పడతాయి వైఎస్ జగన్ మీద అసంతృప్తితో పార్టీ పెట్టిందని అంటున్నారు కదా నారా చంద్రబాబు నాయుడు గారు లేదండి అసంతృప్తితో ఏం లేదు జగన్ గారు చేసే ప్రతి ఒక్క పని పేదవాళ్ళకి పదకాలే కానీ ఇయ్యనే కానీ పేదవాళ్ళకి ప్రతి పేదవాళ్ళకి అందుతున్నాయి మధ్యతరగతి కుటుంబాలు చాలా అసలు హ్యాపీగా ఉన్నారు దాని గురించి నో డౌట్ అసలు అసలు మనం మాట్లాడడానికి కూడా చాలా ఉంది దాని గురించి జై జగన్ తిరుపతిలో మరి బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏమంటారు ఏ ఎలక్షన్ వచ్చినా జగన్ అన్న తర్వాతే తెలుగుదేశం పరిస్థితి చెప్పలేను సార్ ఎందుకంటే 25 సంవత్సరాల దాకా జగన్ అన్నని దింపి ఆయన జగన్ అన్న ఉన్నంతకాలం జగన్ అన్నే ఇంక వేరే వాళ్ళు రావడం అనేది అసాధ్యం నాకు తెలిసింది అయితే అది చాలా బాగుందండి నెంబర్ 1 ఉంది సంక్షేమ పథకాలు ఎలా అందరికి అందుతున్నాయి ప్రతి పేదవాడికి అందరికి ప్రతి కుటుంబానికి అందుతున్నాయి అభివృద్ధి పనులు ఎలా జరుగుతాయి చాలా బాగుంది చేస్తున్నారు వాలంటీర్లు వస్తున్నారా వస్తున్నారండి ఎమ్మెల్యేల పనితీరు లే కదా అది పర్వాలేదు వాళ్ళు కూడా బాగానే చేస్తున్నారు మరి షర్మిల గారు కొత్త పార్టీ పెట్టారు కదా అది తెలంగాణ సంబంధించింది మనకు అది అంటే మేము కన్ఫామ్గా అధికారంలోకి వస్తానని చెప్తుంది రాజన్న తెస్తానే మరి ఎలా ఉన్నారు అంటే వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు ఇప్పటికీ జనాలకి గుర్తుండి ఓట్లు వేస్తారంటారు చేస్తారు తప్పకుండా వేస్తారు మరి వేస్తారంటున్నారు కాబట్టి ఓట్లు చీలిపోతాయి కదా ఏ పార్టీకి నష్టం ఏ పార్టీకి నష్టం అన్నది తర్వాత తీసేయండి ఓట్లు మాత్రం వేస్తారు అంటే వైఎస్ఆర్ గురించి షర్మిల గారు మరి సీఎం అవుతారంటారు చెప్పలేము మరి జగన్ని విభేదించే పార్టీ పెట్టిందంటారా షర్మిల అదేం లేదు అలాంటి ఏం లేదు జగన్ మీద అసంతృప్తితోనే పార్టీ పెట్టింది షర్మిల అని చెప్పేసి నారా చంద్రబాబు అది తెలంగాణ సంబంధించింది ఇదేమో ఆంధ్ర సంబంధించింది అది విభజిస్తే ఇక్కడనే పెట్టాలా అక్కడ ఎందుకు పెడతారు తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి ఏ పార్టీ గెలుస్తుంది వైఎస్ఆర్ పార్టీ తప్పకుండా భారీ మెజార్టీ గెలుస్తారు తెలుగుదేశం పరిస్థితి మరీ దారుణంగా ఉంది బీజేపీ జనసేన పరిస్థితి వాళ్ళు ఇక చెప్పేది ఏముంది మీకు తెలియదు